హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఇవాళ అంటే ద బెస్ట్ వాట్సాప్ స్టేటస్ వీడియో, లవ్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలనేది ఒక టాపిక్ గైస్. సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని గైస్, ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఒక లైక్ అయితే పక్కేసుకోండి గైస్. సో కింద నా వాట్సాప్ లింక్ అయితే ఉండేది గైస్, సో వెళ్ళి దాంట్లో జాయిన్ అవ్వండి. సో ఇంకెందుకు టైం పెట్టి ఇలా స్టార్ట్ అవ్వరు. సో ఫస్ట్ ఏంటంటే మధ్య డెమో అయితే చూసేది. సో డెమో అయితే చూడండి. డెమో అయితే చాలా కిరాక్గా ఉంది. సో మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గాయ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ప్లస్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ 9:16 డేస్ ఉండే. సో 9:16 మీద క్లిక్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఒక బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి, ఏ వీడియోలు అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ అయినా ఒక బ్లాక్ అయితే తీసుకోవాలి. సో మనకు నచ్చిన కలర్ ఏ కలర్ అయినా సో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. సో దీని ఒక 30 సెకండ్స్, ఎందుకంటే మన స్టేటస్ పెట్టుకున్నాం కదా. సో అంత సో ఒక 27 అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఒక 8 టాంప్లెట్ యాడ్ చేసుకున్నాం. సో ఆ టాంప్లెట్ అనేది యాడ్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ లేయర్ పై క్లిక్ చేసి నెక్స్ట్ మిడ్ పై క్లిక్ చేసి. సో మీకు ప్రతి ఒక్క ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి కదా. సో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం టాంప్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కత్తెరి సింబల్ ఉంటుంది కదా. సో కత్తెరి సింబల్ పక్కన డబ్బా ఉంది కదా. సో డబ్బా మీద క్లిక్ చేయాలి. సో మళ్ళీ ఇంకో డబ్బా ఉంది కదా. సో దాని మీద ఫుల్ అయిపోతుంది వీడియో అనమాట. సో ఇలా వీడియో అనేది ఫుల్ అయిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి, సో నేనైతే ఒక ప్రవాస ఫోటో తీసుకుంటున్నాను. సో మీరైతే మీ ఫొటోస్ కానీ లేదా మీ లవర్స్ ఉంటాయి కదా, సో అలాంటి పిక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయాలి. సో మీకు ఏ లవర్ అయినా పడిపోవాలి వీడియోకి అయితే, సో అలా మీ లవర్ ఫోటో కానీ లేదా మీ ఇద్దరు ఫోటో కానీ యాడ్ చేసుకోవచ్చు గైస్. సో గైస్ నచ్చితే ఒక లైక్ అయితే పక్క వేసుకోండి గైస్. సో నేనైతే ఫోటో తీసుకున్నాను. సో ఇలా మనం మిడిల్లో తీసుకొచ్చి ఇలా పెట్టేసిన తర్వాత మనకి సైడ్కి 3 డాట్స్ ఉంటాయి కదా. సో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి సెండ్ టు బ్యాక్ ఉంది కదా. సో సెండ్ టు బ్యాక్ అని చెప్పాలి. సో అలా సెండ్ అయిపోయిన తర్వాత ఇలా చూపిస్తుంది మనకి ఇంటర్ఫేస్. సో నెక్స్ట్ నుండి లాస్ట్ వాడికి డ్రాగ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి టాంప్లెట్ డాస్ట్. సో దాని మీద క్లిక్ చేసి కిందకు స్క్రూ చేసి మనకి క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్రోమా కీ మనం చూసి ఎనబుల్ చేయాలన్నమాట. సో అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ రెడ్ ఉంది కదా, రెడ్ కాకుండా ఎల్లో పెట్టేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా సో మనకి కొంచెం మంచి లేదు కాబట్టి కొంచెం ఇది సైజ్ అడ్జస్ట్మెంట్ స్టెప్ చేసుకోవచ్చు మనం. సో ఇలా సో కిరాక్గా సెట్ అయిపోయింది కదా. సో మనకైతే బాగా సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకొక లైట్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి, సో వాటిని కూడా యాడ్ చేసుకుందాం. సో ఒక లేయర్ ఉంది కదా. సో లేయర్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మిడిల్ పై క్లిక్ చేసి సో ఒక లైట్ ఉంది కదా. సో లైట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం. సో మళ్ళీ పక్కన కత్తెర పక్కన ఉండదు. సో కత్తెర పైన క్లిక్ చేసి ఇక్కడ డబ్బా సింబల్ ఉంటుంది. సో డబ్బా సింబల్ అయితే క్లిక్ చేయాలి. సో వీడియో ఫుల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఇప్పుడు వీడియో యాడ్ చేసినాం కదా. సో వీడియో యాడ్ చేసుకోవాలి. తర్వాత కింద స్క్రూ చేస్తాం మనకి బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే కిందకి స్క్రూ చేస్తే మనకి స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది. సో స్క్రీన్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోవాలి. సో ఇలా ఉంటుంది ఎఫెక్ట్, చాలా కిరాక్ ఉంది కదా. సో మళ్ళీ ఒకటైతే యాడ్ చేసుకోవాలి కాబట్టి, సో అదేంటంటే ఒక బోర్డర్ అన్నాడు. సో బోర్డర్ ఏంటంటే సైడ్కి బోర్డర్స్ వస్తుంది. సో బోర్డర్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ బోర్డర్ మిడిల్ పై క్లిక్ లేయర్ పై క్లిక్ చేసి మిడిల్ పై క్లిక్ చేసి నెక్స్ట్ బోర్డర్ యాడ్ చేసుకోవాలి. సో దీని అయితే లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే కత్తెర ఉంది కదా. సో కత్తెర సింబల్ పక్కన ఒక డబ్బా సింబల్ కదా. సో డబ్బా క్లిక్ చేసి మనకి కొంచెం సెట్ అయిపోతుంది అనమాట మధ్యలో మనకి బోర్డర్ అనేది. సో ఇలా మనకి బ్లాక్ వచ్చింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు బోర్డర్ యాడ్ చేసుకున్నాం. సో బోర్డర్ మీద క్లిక్ చేసి కింద స్క్రూ చేయాలి బ్లెండింగ్ యాప్స్ అండి. సో మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కింద స్క్రీన్ ఉంది కదా.
స్క్రీన్ ఆడుతుంది. సో ఇలా అయితే చూసారా, సో బార్డర్ సూపర్గా సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఒక సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలి, లిరికల్ సాంగ్. సో అది కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్ పెడతాను గాయ్, సో డౌన్లోడ్ చేసుకోండి. సో లేరుకి వెళ్ళి ఇక్కడ మిడిపై చేసి సో సేమ్ నేనైతే ప్రవాస్ సాంగ్ అయితే యాడ్ చేసుకున్నాను గాయ్. సో మీరైతే మీకు నచ్చిన సాంగ్ అయితే యాడ్ చేసుకో, సో వీళ్ళు కింద పెట్టిన కొంచెం క్రాసింగ్ అయితే చేయాలి. సో దీన్ని కొంచెం డ్రైవింగ్ చేసి కింద స్క్రూ చేస్తే మనకి స్క్రీన్ అని ఆప్షన్, సో బ్లెండింగ్ అని ఆప్షన్. సో ఫస్ట్ తర్వాత నెక్స్ట్ స్క్రీన్. సో స్టార్ట్ చేసేద్దాం. సో కిరాక్గా సెట్ అయిపోయింది కదా. సో సో నేను ఎందుకంటే మధ్యలో సాంగ్ పెట్టాను, మనకి కాపీరైట్ పడుతుంది కాబట్టి. సో నేనైతే ఇలా చేసింది గాయ్. సో మీరైతే వీడియోనైతే చేసుకుని గాయ్ చాలా బాగుంది కదా. సో మళ్ళీ ఇంకొకటి అయితే మళ్ళీ కలుద్దాం గాయ్.